మార్కెట్ కు పోతప్పుడు ఓ లెక్కు ఉంటది ఎవరికైనా. టమాటాలు ఎంత తేవాలి, ఆలుగడ్డ ఎంత కొనాలి, ఇంట్లో బెండకాయ తిననోళ్ళు ఎవరు, వాళ్ళకు ఏం తీసుకోవాలి, ఆ కూరలు ఏదేది మంచిది అనేది ముందే ఆలోచన చేసుకుంటారు. ఇక మార్కెట్ కి పోయి దెబ్బ దెబ్బ బేరాలు చేస్తారు. అగ్వాక్ దొరికితే ఓ కిలో ఎక్కువనే తీసుకుంటారు లా, కానీ ఇలా మొత్తము అగడగడ్ చేసిండ్రు. దొరికింది దొరికినట్టు ఎంత రేట్ అంటే అంత రేటు బట్టి కొనుక్కుండ్రు. మళ్ళా రేపటికెళ్ళి దుకాణాలు తెరుస్తారో లేదో అని భయానికి, కానీ దినాం తెరుస్తారు. కాకుంటే దానికో టైం ఉంది, రాత్రి 7 గంటలు అయితే బంద్ అవుతాయి. ఇంతకీ ఇలా ఏం చేసిండ్రు సుధా పారి? ఏహే ఎక్కడిది, కూరగాయల మార్కెట్లు కుతకు దుడికినాయి పొద్దుగాల. 31 దాకా అంతా బంద్ అనే వరకు సంచులు పట్టుకొని మార్కెట్లో కురుకొచ్చారు పబ్లిక్. ఆ కూరగాయ ఈ కూరగాయ అని ఏం లేదు, దొరికినాయి దొరికినట్టు జోకించుకున్నారు. అగో ఒక్కొక్కరు సంచులు ఎట్లా నింపుకున్నారు, గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టు రేట్లు కూడా పిటానపీరమైనాయి. టమాటా కిలో 60 రూపాయలు ఉంది, చాలా కష్టంగా ఉందండి. ఆలుగడ్డ 50 రూపాయలు ఉన్నది, ఇలా ఎక్కువ ధరకు కొనాలంటే ఎక్కడ నుంచి కొంటారు? నిన్న కాక మొన్న 20 రూపీస్ కేజీ ఉండే, ఇప్పుడు 1/2 కేజీ 30 రూపీస్. ఆడాడ అమ్మేటోళ్ళకి కొనేటోళ్ళకి లొల్లులు కూడా అయినాయి. ఒకేసారి తెచ్చి పెట్టుకోలేము కదా, పాడైపోతాయి. ఫ్రిడ్జ్ ఉంటేనేమో పెట్టుకుంటాము, వారం రోజులు వస్తాయి. కూరగాయలకే కాదు, సూపర్ మార్కెట్లు కిరాణా షాపులకు కూడా ఇవ్వబడ్డారు పొద్దు పొద్దుగాలనే. అగో ఎంత పొడుగు లైన్ ఉన్నదో, లోపలికి పోయి 10-15 రోజులకు సరిపోయేటట్టు ఉప్పు పప్పులు మాల్ మసాలాలు కొనుక్కున్నారు. పబ్లిక్ తాకుడు తాకితే దెబ్బకు దుకాణాలు లూటైనాయి అనుకో రాదండ్రి. ఒక్కొక్క తాన సరుకు సౌదల రేట్లు కూడా పెంచి పాడేసిర్రు దొరికింద్రా సంద అనుకోని. మటన్ దుకాణాలు తెరిచిన కాడ చూస్తుండగానే యాటలు మొత్తం కథం చేసిర్రు. Thank you.